హాయ్ హలో, వెల్కమ్ టు టిఎఫ్సి ఛానల్. ఈరోజు మనతో ఒక ఆర్టిస్ట్, ఒక డాన్సర్, ఒక చిన్న పిల్ల ఉందన్నమాట, ధనుశ్రీ. టట్టడాయ్, హాయ్ చెప్పు. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? ధనుశ్రీ. హౌ మెనీ ఇయర్స్? 13. 13 ఇయర్స్కే ఇంటర్వ్యూలోకి వచ్చిందంటే మామూలు విషయం కాదు. సరే, ఈ అమ్మాయి ఎవరు, ఎలా వచ్చారు ఇక్కడ దాకా, ఏం చేశారు? చిన్నప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చిందంటే ఆ పిల్ల ఎంత సాధించిందో అందరికీ తెలియాలి. హాయ్ ధనుశ్రీ. సరే, ప్రెసెంట్ ఏం చేస్తున్నావు నువ్వు? అది మన శ్రీదేవి చేశాను ఎంట్రీ. నెక్స్ట్ ఇంకా డి చేయాలి. డి చేయబోతున్నావా? నువ్వు వేసే డాన్స్ ఏంటి? బ్రేక్ డాన్స్? అది నీకు ఎన్ని డాన్సెస్ వచ్చు? డాన్సెస్ లో రకాలు ఉన్నాయి కదా, బ్రేక్ డాన్స్, బెల్లీ డాన్స్, క్లాసికల్. నీకు ఎన్ని వచ్చు? హిప్ హాప్ వచ్చు, బెల్లీ వచ్చు, క్లాసికల్, అన్ని వచ్చు. అంటే నువ్వు శ్రీదేవిలో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు కదా, జిమ్నాస్టిక్ లాంటిది, నీకు మరి ఏం నొప్పి రాలేదా చేతులు? ఫస్ట్ టైం నువ్వు ఆ డాన్స్ ట్రై చేసేలాగా నేర్పించింది ఎవరు? మీ డాడీ కూడా డాన్సర్? నీకు చిన్నప్పటి నుంచి అనిపించిందా, పుట్టగానే డాడీని చూసామా నేను కూడా డాన్సర్ అవ్వాలి అని అనిపించిందా, లేదా నువ్వు బలాత్కారంగా అయ్యావా? ఇష్టంగానే అయ్యావు. ఫస్ట్ టైం మామూలు విషయం కాదు కదా, ఒక చెయ్యి ఇటు నుంచి ఇటు తిప్పేటప్పుడు మరి నీకు నొప్పి రాలేదా? స్టార్టింగ్ లో వచ్చేది, అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అలవాటు అయిపోయింది. నీకు ఎంత ఏజ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసావు? నాకు 8-9 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాను. స్టార్ట్ చేసావు ఏది? చేత్తోనే తల ఇటు నుంచి ఇటు చేసేది ఒకటి ఏదైనా చూపించు ఒకటి. అంటే ఇప్పుడు మొన్న ఒకటి చేసావు శ్రీదేవిలో చేత్తో ఇట్లా తల బయటికి తాడడం అలాగా, ఇప్పుడు ఒకటి చేసి చూపించు. ఫ్లోర్ ఫ్లోరేనా? అంటే చెయ్యి ఒకటి ఏదైనా వెనక్కిలా తిప్పి చూసి పూర్తిగా ట్రై చేయి ఒకసారి. ఏం కాదు, వామ్మో, వద్దు, నాకు చూస్తేనే భయం వేస్తుంది. అమ్మో, సరే, నీ ఏజ్ వాళ్ళందరూ నార్మల్గా స్కూల్కి వెళ్ళి ఆడుకుంటూ ఇదే కదా, నువ్వు ఇప్పుడు నుంచి ఎంత కష్టపడుతున్నావు డాన్స్ అవన్నీ నేర్చుకుని, ఎంతసేపు పడుతుంది నీకు రోజుకి టైం? రోజు నేర్చుకుంటావా? అంటే ఇప్పుడు స్కూల్లో స్టడీస్ 1 అవర్, ఇంగ్లీష్ 1 అవర్ అలా వెళ్ళాను. నాకు డాన్స్ క్లాస్లో అలానే 1 అవర్ హిప్ హాప్, 1 అవర్ క్లాసికల్, 1 అవర్ బెల్లీ. సరే, నీకు డాన్స్ ఆ స్టడీస్ అంటే ఏం చెప్తావు? డాన్స్. డాన్సేనా? మరి బాగా చదువుతావా ఎగ్జామ్స్లో? లేతే అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక 1 వీక్లో ఎగ్జామ్ జరుగుతున్నానుగా, నేను స్కూల్కి వెళ్తాను, ఇంకా ఆ టైంలో ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్. అవునా? సరే, నీ ఏమేంటి పెద్ద గేమ్ అవ్వాలి? కొరియోగ్రాఫర్ అవ్వాలి మూవీస్కి. అంటే డీలో చేద్దామని ఉందా, కంటెస్టెంట్ కాదా? ఓకే. మమ్మీ డాడీలో నీకు ఎవరంటే ఇష్టం? డాడీ అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం డాడీ? డాడీ డాన్స్ నేర్పించారా, లేకపోతే డాడీకి డాన్స్ బాగా వచ్చానా? అంటే మమ్మీ ఎందుకు ఇష్టం? మమ్మీ పొద్దున్నే ఇష్టమే. అంటే మమ్మీ పొద్దున్న ఉప్మా చేస్తుందా? మరి మమ్మీ కూడా ఇష్టం డాడీ. సరే, నువ్వు డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు కదా డాన్స్ అని అవ్వని, నీకు అప్పుడు ఎలా అనిపిస్తుంది మీ డాడీ అని నీకు డాన్స్ నేర్పడం? అలా మంచిగా అనిపిస్తుందా? మరి నీ ఏజ్ పిల్లలందరూ నార్మల్గా సాయంత్రం అయితే బయట కర్రా బిల్లా, తొక్కడు బిల్లా అని ఆడుకుంటూ ఉంటారు, నీకు అనిపించదా ఇప్పుడు ఏం డాన్స్ చేస్తాను కొంచెం పిల్ల ఆడుకుంటున్నా అనిపించదా? ఫస్ట్ వెళ్ళి డాన్సే నేర్చుకోవాలి, తర్వాత ఎప్పుడన్నా ఆడుకోవాలి అలా అనిపిస్తే నేను మా డాడీతో. మీ ఫ్రెండ్స్ ముందు వేస్తావా డాన్స్? ఎప్పుడన్నా స్కూల్లో వేసావు? ఎప్పుడన్నా స్కూల్లో వేసాను. నార్మల్గా చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే ఉంటుంది, అది అంటే మా టీమ్ తో కలిసి వేసాను. మీ స్కూల్లోనే టీచర్స్ ఏమన్నారు చూసి? ఏమన్నారు? బాగా, వెరీ గుడ్ అన్నారా? లేకపోతే నెక్స్ట్ డే నుంచి నువ్వు డాన్స్ బాగా చేసావు, బాగా చదివితే మార్కులు తీస్తానారా? అదేం బాగా చేసా అన్నారు. నీ తమ్ముళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వు కదా చెల్లి కూడా డాన్సరేనా? ఇంట్లో అందరు డాన్సేనా? అంటే తను యోగా చేస్తుంది. యోగా? నీకు వచ్చే యోగా చేయడం? ఎలా చేస్తారు ఇలాగా? అలా కాదు, ఆసనాలు చేయాలి. ఆసనాలు చేయాలి అంటే నాకు యోగా అంటే ఈ మధ్యనే తెలిసింది. ఈ చిన్నపిల్ల 8 ఇయర్స్ నుంచి చేస్తున్నావా? నీకు 8 ఇయర్స్ అప్పుడు నుంచే యోగా చేస్తుందంటే గ్రేట్ అనే చెప్పాలి. ఓకే, 8th, నీకు 8 ఇయర్స్ ఉన్నప్పుడే ఫస్ట్ టైం డాన్స్ ప్రాక్టీస్ చేసావు కదా, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు అన్నీ వచ్చేవా? పెయిన్ బాగా ఏడ్చేదాన్ని. తర్వాత అంటే స్టేజెస్కి వెళ్ళి బాగా అచీవ్మెంట్స్ అవన్నీ బాగా అనిపించింది, అప్పుడు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది.
నొప్పులున్నా కూడా భరిస్తున్నావు అంటే వాళ్ళ చప్పట్లు అవన్నీ కొంచెం మంచిగా అనిపించింది. ఎంటర్టైన్ చేయాలి నీ డాన్స్ తో ఎలాగైనా. మరి మొన్న శ్రీదేవిలో మంచిగా అంత మంది ఆర్టిస్టుల ముందు మన ఇంద్రజ గారి ముందు డాన్స్ చేసావు కదా, నీకు భయం ఏం లేదా కొంచెం పడిచేసావు ఇప్పుడు? నార్మల్ గానే. ఆది అంకుల్ ఏమన్నారు? ఏమన్నా నీకు తెలు, నీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు? బాబు సార్ చేస్తారు బాగా. బాబు గారు అదే మా జోడి, మా బాబు. సరే బాబు గారిలో నీకేం ఇష్టం అంటే ఏం నచ్చింది? బాగా అంటే కామెడీ బాగుంటుంది, బాగుంటది. నిన్న ఎప్పుడైనా భయపడి ఇడం బెదిరిడం చేశారా? అదేం ఉండదు, ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు సార్. అంకుల్ ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారా సార్? అంకుల్ కదా సార్, అంకుల్ కదా సార్. బాబు బెదిరించినట్టున్నారు సార్ సార్ అని అంటుంది. సరే గోపి సార్ తెలుసా? అంకుల్ తెలుసు. అంకుల్ గోపిని మాత్రం అంకుల్. ఇద్దరు ఎక్కడ చేస్తారా బాగా? బాగా చేస్తారు. శ్రీదేవి చేసే ముందు కూడా బాగా చేయాలి నువ్వు, ఇంకా నెక్స్ట్ కూడా రావాలి మనకి అని చెప్పారు. బాబు అంకుల్కి ఎప్పుడైనా చెప్పావా నేను వేసినట్టు ఒకసారి మీరు వేయండి? ఇట్లాగే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే ఉంటాం కానీ. ఈ వయసులో ఆయన చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడంటే సాహసం అని చెప్పాలి. ఓకే, రష్మి అక్కను చూసినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి రష్మి అక్క మీద? బాగా చేస్తే కొంచెం కొంచెం తెలుగు రాదా? ఇంకా అంతే. అంతే. ఇంద్రజ గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? లేదు మేడం బాగా చేస్తారు డాన్స్ డాన్స్ కానీ యాంకర్ అలా మన కామెంట్స్ అలానే బాగుంటాయి. నువ్వు డీ చూస్తూ ఉంటావు కదా, అందులో ఎవరిని చూస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళు ఎలా నేను చేయాలి అనిపిస్తుంది, ఎవరిని చూస్తే నీకు అనిపిస్తుంది? ఎవరినంటే అంటే నాకు నేనే వాళ్ళని చూసుకొని ఇలా చేయాలి అనేది అలా ఏమి ఉండదు, అందరిని చూసి అందులో ఒకటి అందులో అలా నేను చేస్తుంటాను. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు ఏ వయసులో నాకేం తెలియదు తెలుసా, ఊడిపోయిన రిబ్బలతో చీడు ముక్కుతూ ఉండేదాన్ని నేను. ఇంత ఏజ్లో ఇంత మెచ్యూరిటీ ఇన్ని వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెసెంట్? ఏమైనా ఏదైనా వెళ్తావా షూట్స్కి, వీడియో షూట్స్కి? నిన్న చేసి వచ్చాము బోలే సార్ది సాంగ్ ఉంటే డాడీ కొరియోగ్రాఫర్ ఆ షూట్కి వెళ్ళొచ్చు. చూస్తూ ఉంటావు డాడీతో ప్రతి షూట్కి వెళ్ళి ఎలా చేస్తున్నారు ఏంటి అని. ఓకే, ఏదైనా సాంగ్లు చేసావా కవర్ సాంగ్స్? నువ్వు చేసావా కవర్ సాంగ్స్? చేశాను మా యూట్యూబ్ ఛానల్లో, ఆ బోలే సార్ దాంట్లో కూడా ఒక 2-3 షార్ట్స్ చేశాను. సరే నువ్వు బెంగళూరులో కూడా ఒక షోలో చేసావు కదా, అసలు అక్కడ ఏమైంది, ఏం జరిగింది, అక్కడ దాకా ఎలా వెళ్ళావు, సెలెక్షన్స్ ఎలా అయినా అవన్నీ చెప్పు. సెలెక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, లాస్ట్ అది సెలెక్ట్ అయితే ఇంకా డైరెక్ట్ షోకే. కాకపోతే వాళ్ళు అది డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక అడిగారు, కన్నడ రాదు నాకు, కన్నడ వస్తేనే తీసుకుంటాం అన్నారు. సర్లే డీ షో అవి ఉన్నాయి కదా అందులో ట్రై చేద్దాము. అక్కడ సెలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ ఎలా తెలిసేది? బెంగళూరులో డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు స్టేటస్ పెడితే చూసి వెళ్ళారు. నువ్వు అనుకున్నావు ఇంక ఒక రౌండ్ అయితే సెలెక్ట్ అయిపోతాను, హోప్ వచ్చిందా? లాస్ట్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయింది. లాంగ్వేజ్ ప్రాబ్లం బాధేసింది అప్పుడు? అదేం లేదు, అది ఒక్కటే కదా అయింది, ఇంకా చాలా ఉన్నాయి, డీ షో ఉంది, అలా ఉన్నాయి, వాటికి కూడా వెళ్దాం. కాదు నార్మల్ గా మనం గారి తిందామని టిఫిన్ షాప్ కి వెళ్తే వాడికి గారి లేదంటే ఎంతో బాధేస్తుంది, అంత దూరం వెళ్ళాక అంత కష్టపడి అంత డాన్స్ చేశాక లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే బాధేస్తుంది. అయినా కూడా పాప స్పోర్టివ్ గా తీసుకుంది, చిన్నపిల్లలు చూసి నేర్చుకోండి ఎవరన్నా. సరే ఇంకేమవుదామని డ్రీమ్? ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్. ఒక లాంగ్వేజ్ వద్దని ఆ కక్షతో ప్యాన్ ఇండియా చేద్దాం అనుకుంటుంది, అన్ని లాంగ్వేజెస్ ఎలాగన్నా తెలుసుకొని తెలుసుకొని ఆన్లైన్ లేదా డైరెక్ట్ క్లాసెస్ నేర్చుకుంటా. నువ్వు ఏ ఏజ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తావు నువ్వు ఒకరికి నేర్పడం, ఒకరికి క్లాసెస్ చెప్పడం? 11-10 ఇయర్స్ నుంచి స్టార్ చేశాను. చేసేసావు ఆల్రెడీ? నువ్వు క్లాసులు చెప్తావా? డాన్స్ క్లాసులు ఏ ఏజ్ పీపుల్ చెప్తావు? ఎవరికైనా. నా అంత వాళ్ళకి? ఎవరికైనా. పెద్దలకు కూడా అంటే తిడతావమ్మా చేయకపోతే? అలా ఏం లేదు. అదేం లేదు. ఎంతసేపు తీసుకుంటావు క్లాస్? 1.5-2 అవర్స్. మీ మమ్మీ డాడీ ప్రౌడ్ గా ఫీల్ అవుతారా మా అమ్మాయి క్లాస్ తీసుకుంటుంది డాన్స్ క్లాస్? అలా ఏం లేదు, ఇంకా వెళ్ళాలి అని. ఇంకా అవునా? సరే
ఇప్పుడు నీ లైఫ్ మొత్తంలో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని నీకు ఏదనిపిస్తుంది, ఏ విషయంలో అనిపిస్తుంది? అలా అంటే ఇంకా టీవీ షోస్ చేయాలి, మూవీస్ చేయాలి, అదే ఉంది. ఆర్టిస్ట్ అవుతావా అంటే పెద్ద ఒక మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గాను హీరోయిన్ గానే చేయమన్నారు, అప్పుడు చేస్తావా? ట్రై చేస్తా. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తావా? అంతే, ట్రై చేస్తాను. ట్రై చేస్తా కానీ దాని మీదే లేదు. డాన్స్ మీద రీల్స్ చేస్తావు ఇన్స్టాలో? డాన్స్ రీల్స్ వైరల్ అయ్యా ఏమన్నా అయ్యాయా? నీకు తెలుసా ఇన్స్టా వాడదాం రీల్స్ పెట్టుకుని ఫిల్టర్స్ పెట్టుకుని అని వచ్చా? నాకు యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాకే చేసింది ఇన్స్టా యాప్ ఉందని, ఇప్పుడే వాడుతున్నాను ఇప్పుడిప్పుడే. మరి ఇంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నావు, డ్యాన్స్ వచ్చు అన్నీ వచ్చు, నీ ఫ్రెండ్స్ ఎలా ఉంటావు? అంటే నార్మల్గానే మాట్లాడతావా లేకపోతే డ్యాన్సర్ అన్నట్టు మాట్లాడతావా? నార్మల్గానే ఇంటి దగ్గర అందరు కలిసి మాట్లాడుకో. అడుగుతుంటారా నిన్ను, నిన్ను శ్రీదేవిలో చూసాము, అక్కడ చూసాము, ఇక్కడ చూసాము, ఫొటోస్ దిగుతున్నారా నీతో? అలా ఏముండదు, పక్క పక్కనే ఉంటాం కదా. అంటే బయట వాళ్ళు ఎవరైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు? ఈవెంట్స్కి వెళ్తావా? అంటే పబ్లిక్ ఈవెంట్స్ కాకుండా స్పెషల్గా ఉంటుంది కదా, వాటికి వచ్చేస్తా. రోజు స్కూల్కి వెళ్తావా? రోజు కాదు, అదే ఎగ్జామ్స్ ఉన్న 1 వీక్ ముందు చెప్తారు మాకు చైర్మన్ మేడం వాళ్ళు, అప్పుడు వెళ్తాం. అవునా? మరి నువ్వు ఎలా చదువుతావు నీ బుక్స్ సామాన్లు అవన్నీ ఎలాగా? పెన్ను పెన్సిల్ అక్కడే ఉంటుంది. ఎక్కడండి? ఇంట్లోనే. స్కూల్లో. స్కూల్లోనే. మరి అర్జెంట్గా 1 వీక్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, మరి నీకు ఎప్పటి నుంచో నా చాప్టర్స్ అవన్నీ తెలుస్తాయి. అమ్మ టీచరే ఇంట్లో. ఓహో, ఇంట్లో అన్ని సెటప్ చేసుకున్నారు. అన్ని డాన్స్ ఒక రోజంతా 1 అవర్ 1 అవర్ అలానే స్టడీ కూడా 1.5 అవర్ మమ్మీ చెప్తుంది. అవునా? ఒకసారి నీ డైలీ రొటీన్ ఒకసారి చెప్పు. పొద్దున్న సాయంత్రం వరకు నువ్వు ఏం చేస్తావు, ఏ పేస్ట్ తో బ్రష్ చేస్తావు, ఏ సబ్బుతో స్నానం చేస్తావు, అలాగా అన్ని చెప్పు. పర్ల 6 కి లెగుస్తా, 7:30-8 వరకు యోగా, 8 నుంచి 9 వరకు బ్రేక్ఫాస్ట్ చేసి, 10 నుంచి హిప్ హాప్, వాకింగ్, లాకింగ్, అలా కంటెంపరీ క్లాసికల్ స్టడీ నేర్చుకుంటావు? డాడీ అన్ని ల్యాప్టాప్ లో పెట్టారు, అవి చూసి 1 అవర్ కి హిప్ హాప్ అయితే హిప్ హాప్ క్లాసెస్ ఓపెన్, సివాకు అయితే సివాకు అలా ఓపెన్ చేస్తాను. మరి తిన్నది అక్కడ అయిపోతుంది కదా, తింటేనే ఉంటావు కంటిన్యూస్ గా? ఒకసారి చాలు. అంటే మార్నింగ్ తర్వాత 3 కోర్సెస్ ఉండే, దాని తర్వాత మళ్ళీ లంచ్, మళ్ళీ 6-7 వరకు స్టడీ కూడా అయిపోయేలా 7 వరకు అయిపోతుంది. 7 నుంచి ఇంకా స్నానము అది అయితే. ఓకే, మీ చెల్లితో ఎలా మాట్లాడుతూ? బాగానే ఉంటాం. మీ చెల్లిను కలిసి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారా? వేస్తాం. ఫ్రీ టైం దొరికినప్పుడు ఎక్కువ మాట్లాడతారా, ఎక్కువ డాన్స్ నేర్చుకుంటారా ఇద్దరు? తను మాట్లాడుతుంది, నేను కొంచెం తక్కువ ఓన్లీ డాన్స్ డాన్స్ డాన్స్. మీ డాడీ ట్యాటూ వేయించుకున్నారు కదా, నువ్వు కూడా పెద్ద అయ్యాక ట్యాటూ వేయించుకుంటావా? డాడీ నేమ్ వేయించుకుంటా. అమ్మో, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ నీ ఇన్స్టా ఐడి అదేనా? కాదా? ఎందుకు డాడీ అంటే అంత ఇష్టం? ఎందుకు మమ్మీ కన్నా డాడీ అంత ఇష్టం ఎందుకు? డాడీ నన్ను బాగా చూసుకుంటారు, డాన్స్ లో కానీ దేంట్లో అయినా సపోర్ట్ చేస్తారు. అమ్మ కూడా చేస్తుంది కానీ డాడీ చేస్తారు. డాడీ ఇప్పుడు డాడీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు బిజీగా ఉంటారు కదా వాడిని పట్టించుకోవడంలో, మరి నువ్వు ఒక్కదానే ఉంటావు కదా అక్కడెక్కడ కూర్చొని, నీకు అప్పుడు బోర్ కొట్టదా డాడీ అంత దూరంలో ఉన్నారని? అంటే రోజు కాల్ చేస్తూ మెసేజ్ చేస్తా, అంటే క్లాసెస్కి వెళ్తుంటాను కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మెసేజ్ చేస్తా. మెసేజ్ చేస్తూ ఉంటా, ఏం జరిగినా డాడీకి చెప్తావా? అంతే. మీ డాడీ ఎప్పుడు ఏం కొట్టారా నేను? ఎప్పుడు కొట్టారు? డాన్స్ చేయను చేయనప్పుడు కొట్టారు. అప్పుడు నీకేమనిపించింది? చెయ్యాలనే అనిపించి, నా మంచికే కొట్టారు కదా, చెయ్యాలి అనే అనిపించింది. అదే మమ్మీ కొట్టుంటే డాడీకి ఎలా చెప్తావా? అమ్మ కొడుతుందా? సరే, మీ డాడీకి ప్రేమగా చెప్పాలంటే 1 వర్డ్లో ఏం చెప్తావు? 1 వర్డ్లు అంటే చెప్పు, లవ్ యూ డాడీయా, మిస్ యూ డాడీయా, నాకు నేర్పించారు, ఇంకా గురువుతో సమానం. గురువుతో సమానం. మీ డాడీని ఎప్పుడైనా ఎదిరించాలి, ఏదైనా మాట అనాలని అనిపించిన? అదేం లేదు, డాడీ ఏంటన్నా పడతావు, డాడీ ఈజ్ గాడ్ అంటావు, అంతేనా? డాడీకే మంచి పేరు తెద్దాం అనుకుంటున్నావు, డాడీ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నావు? ఫస్ట్ డాడీకి వస్తే దాని నుంచి నాకు వస్తుంది.
నీకు వస్తుంది. సరే, డాడీ ఎప్పుడైనా బాధపడినప్పుడు ఏదైనా విషయాల్లో షో సరిగ్గా ఏదైనా చేయలేకపోయినా డాన్స్ విషయం ఏదైనా బాధపడినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? దగ్గర నుంచి చూస్తుంటావు కదా, బాగా చేస్తుంటే అయిపోయేది కదా, ఎందుకు ఇలా చేశానని నేనే ఫీల్ అవుతుంటా. నీకు నువ్వు ఫీల్ అవుతుంటావు, నువ్వు ఎక్కువ ఏడుస్తుంటావు అప్పుడు ఏదైనా డాన్స్ ఒక స్టెప్ మర్చిపోయినా ఏదైనా మర్చిపోయినా ఏడో బాధపడవు. ఏదన్నా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా స్టెప్పులు మర్చిపోయావా? అంటే టెన్షన్ అప్పుడు, అంటే ఫస్ట్ డాన్స్ నేర్చుకునేటప్పుడు అలా జరిగింది. అప్పుడు అంటే అది నార్మల్ క్లాస్ టైంలోనే కాబట్టి అప్పుడు మళ్ళీ రిటర్న్ మళ్ళీ కౌంటింగ్ అది చేసేదాన్ని. ఇప్పుడు అలా అదే ఒకసారి పట్టావంటే పట్టు పట్టేనా? నార్మల్గా డ్యాన్స్కి వచ్చే వాళ్ళందరూ డీలో కానీ టీవీ షోస్లో కానీ పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హై ఇప్పుడు నీతో పక్కన కాంపిటీషన్ ఎవరినైనా పెద్దోళ్ళు పెడతారా, అప్పుడే భయం వేస్తుంది ఏమో. నేను ఇంకా బాగా చేయాలి వాళ్ళలాగానే అనిపిస్తుంది. వాళ్ళలాగా అని కానీ వాళ్ళకన్నా ఎక్కువ చేస్తే నువ్వే అలా కూడా అనుకుంటా. అలా కూడా అనుకుంటావు. నార్మల్గా ఇప్పుడు మనకి భూమిక అక్క నయనిక వీళ్ళందరూ ఉన్నారు కదా డ్యాన్సెస్, వాళ్ళ డ్యాన్సెస్ అవన్నీ చూస్తుంటావా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటావు. నువ్వు కూడా డి టైటిల్ విన్ అవుతావా? అదే డ్రీమ్, ఎలాగైనా డి చేయాలి, డి టైటిల్ విన్ అవ్వాలి. ఓకే, నువ్వు టైటిల్ విన్ అవుతే ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్తావు? జడ్జిలుగా, యాంకర్కా, డాడీకా? డాడీకి. అప్పుడు మీ డాడీని గిఫ్ట్ అడగాలి నువ్వు సైకిల్ కొని డాడీ అని. నాకు డాడీ ఉంటే చాలా, డాడీ ఉంటే చాలా. డాడీ ఎప్పుడైనా నిన్ను వదిలేసి మూడు నాలుగు రోజులు ఊరు వెళ్ళిపోతే, ఈవెంట్ కాదు ఈవెంట్ అంటే పొద్దున్న సాయంత్రానికి వస్తారు, మూడు నాలుగు రోజులు ఒక వన్ వీక్ ఊరు వెళ్తే వెళ్తారు. వెళ్ళినప్పుడు అదే సేమ్ మెసేజ్, మార్నింగ్ లేచాక గుడ్ మార్నింగ్ డాడీ, నెక్స్ట్ గుడ్ నైట్, క్లాస్కి వెళ్తే వెళ్తున్నాను, క్లాస్కి వచ్చాక వచ్చాను డాడీ, అలా మెసేజ్. ఓకే, మీ మమ్మీ డాడీ ఎక్కువ కొట్టుకుంటారా? లేదు కొట్టుకోరు. మీ డాడీది అంటే ఎక్కువ అనే మాట ఏంటి అంటే, మీ మమ్మీ ఎక్కువ తిడుతుందా మీ డాడీ, మీ డాడీ మీ డాడీ మీ మమ్మీని తిడుతుందా, మీ మమ్మీ మీ డాడీని తిడుతుందా? ఎవరు అసలు తిట్టుకోరు, ఎవరు తిట్టుకోరు, లవ్లీ కపుల్ ఇద్దరు. అంటే మీ మమ్మీ నీకు ఎలా అనిపిస్తుంది? ఏదైనా తిట్ట అడ్జస్ట్ అవుతావా? మీ డాడీ నీకు, డాడీ నాకు కిండర్ జాయ్ కావాలంటే కొన్ని లేనప్పుడు ఏమనిపిస్తుంది? డాడీకి డాన్స్ కావాలి కానీ కిండర్ జాయ్ కొన్ని అలా ఏమి కదా. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా డాడీ గురించి కానీ? ఏం లేదు. ఇంకా ఒక చిన్న చిన్న క్వశ్చన్స్. సరే, నేను ఒక్కొక్కరి గురించి చెప్తాను, మన ఈటీవీ టీవీ యాక్టర్స్ల గురించి. వన్ వర్డ్లో వాళ్ళ గురించి చెప్పు, ఓకేనా? ఇంద్రజా గారు, రష్మి గారు, యాంకరింగ్ బాగా చేస్తారు, డాన్స్ కూడా, డాన్స్ కూడా. ఆది గారు, సార్ పంచెస్ బాగా చేస్తారు. నరేష్ గారు తెలుసా, చిన్న నరేష్ గారు తెలుసు, ఆయన నరేష్ సార్ది ఆది సార్ది ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది, బాగుంటుంది. భాస్కర్ గారు తెలుసా, బుల్లెట్ భాస్కర్ గారు, ఆయన్ని ఆ సార్ కూడా చేస్తారు బాగా జబర్దస్త్. ఫైవ్ అక్క తెలుసా, తెలుసు అక్క, కామెడీ ఎలా అనిపిస్తుంది అక్క గొంతు కానీ కామెడీ కానీ? బాగా ఫన్నీ ఉంటుంది, బాగా ఫన్నీ ఉంటుంది. ఆ బాబు అంకుల్ గురించి చెప్పావు, గోపి అంకుల్ గురించి చెప్పావు, పదే పదే సార్ అన్నాడంటే ఏం మేము వినిపిస్తాడు చాకలి. ఓకే, నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావా అంటే, చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదువు చదువు అని స్ట్రెస్ చేస్తారు కదా 24 గంటలు, నీకు మార్క్స్ ఇన్ని రావాలి నువ్వు చదవాలి. మీ డాడీ దాకా డాన్స్లోకి నేను అందరికీ తెలిసేలా చేస్తున్నారు కదా, నువ్వు ఎప్పుడన్నా మీ నాన్నకి ఒక గిఫ్ట్ కొనిచ్చాలంటే ఏ గిఫ్ట్ కొనిస్తావు ఇది అన్నిటి తరఫున? డాడీకి ఫోన్ కానీ కార్ కానీ, ఫోన్ కానీ కార్ కానీ కొనిచ్చారు డాడీకి, అదే గిఫ్ట్. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళకి కొడతారు చదువుకో చదువుకో అది అని, కానీ మీ డాడీ నీకు ఇష్టమైన దాంట్లో ఈ ఏజ్లోనే తను కష్టపడుతూ ఒకవైపు నిన్ను తీసుకెళ్తూ ప్రతి చోటికి కష్టపడుతున్నారు కదా, ఇవన్నీ చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ఇంకా బాగా పైకి ఎదగాలి. ఇప్పటికే నువ్వు చాలా మందికి తెలిసిపోయావు కదా శ్రీదేవిలో వాటిలో వీటిలో, తెలుసా తెలుసా. సో ధనుశ్రీ ఈ చిన్న వయసులో ఎంత కష్టపడుతూ వాళ్ళ డాడీ గురించి మాటలు మాట్లాడి కదా, ఆయన ఈ తనకి గురువు తండ్రి ఎవరో తెలుసుకుందాము, ఆయన కూడా ఉన్నారు మనతో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూద్దాం. థ్యాంక్ యూ.